నమస్కారం, వెల్కమ్ టు 99 టీవీ. నేను రవిశంకర్ విళ్ళ. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. దేశంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల మధ్య ఏపీలో కూడా రాజకీయాలు ఊపందుకున్నాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని అధికార వైసీపీతో సహా టీడీపీ, బీజేపీ, జనసేన తమ శ్రేణుల్ని అలర్ట్ చేస్తున్నాయి. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్రతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు భరోసా ఇచ్చేందుకు జనసేనాని తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉన్నారు. రేపు పరుచూరులో జరగబోయే కౌలు రైతు భరోసా యాత్రలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఎవరికి వారు వారి వారి వ్యూహాల్లో బిజీగా ఉన్నారు. పక్క పార్టీల పరిస్థితిని నిశితంగా గమనిస్తోన్న పరిస్థితి. ఇక పొత్తులపై ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎవరు ఎవరితో కలుస్తారు, ఏ కండిషన్స్ పెట్టబోతున్నారనే దానిపై రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. పవన్ తీసుకోబోయే నిర్ణయంపై కొన్ని పార్టీలు ఆశగా ఎదురు చూస్తుంటే, మరికొన్ని పార్టీలు జనసేనాని వ్యూహాలని నిశితంగా గమనిస్తూ మైండ్ గేమ్ కూడా స్టార్ట్ చేసేసాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయగల జనసేన వ్యూహం ఎలా ఉండబోతోంది, ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి జనసేన పార్టీ పిఎస్సీ సభ్యులు చేగొండి సూర్యప్రకాష్ గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ అండి సూర్యప్రకాష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారు సార్? రైట్ అండి. మీ ఫాదర్ ఆరోగ్యం ఎలా ఉందండి? బాగుంది, పర్లేదండి. ఈ మధ్యకాలంలో ఒక 15 రోజుల క్రితం ఆయన మిడ్ నైట్ పడిపోయారు బాత్రూంలో. అవునండి. కొంచెం స్పైన్కి కొద్దిగా దెబ్బ తగలటం వల్ల ఆయన కూర్చుని నడవలేని పరిస్థితిలో బెడ్డెడ్ అయి ఉన్నారు. అవును, 15 రోజుల నుంచి ఆయన కండిషన్ అదండి. అవునండి. అంటే నిన్న మీరు మొన్న మీరు పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారు కదా? అవును సార్. అంటే ఇదే విషయం ప్రస్తావనకు వచ్చిందా? ఈ విషయం గురించి ఆయన కవర్ చేశారండి. దాని గురించి నాన్నగారి ఆరోగ్యం గురించి తెలుసుకోవడం కోసమే ఆయనకి ఎవరో పాటిస్తున్న ద్వారా తెలిసినట్టుందండి సార్, కళ్యాణ్ సార్కి. దాని గురించి కళ్యాణ్ సార్ నన్ను పిలిపించి నాన్నగారి ఆరోగ్యం గురించి అన్ని కూడా వర్కప్ చేయడం జరిగింది. ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఏంటంటే ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లాకి నేను వచ్చినప్పుడు నాన్నగారు నేను స్వయంగా వచ్చి ఇంటికి వచ్చి ఆయన పలకరించి వెళ్తాను. జాతక ఆయన ఆరోగ్యం జాతకగా చూసిన బాధ్యత అందరూ మీ అందరూ జాగ్రత్తగా చూసుకోండి అయింది. పెద్ద ఆయన మా అందరికీ కావాల్సిన వ్యక్తి అని ప్రత్యేకంగా చెప్పడం. అదేనంటే సపోర్ట్ గురించి అనే కాదు, నాన్నగారంటే కూడా చిరంజీవి గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏంటంటే నాన్నగారిని ఒక పెద్ద ఆయనగా చూస్తారు, ఆయన గౌరవిస్తారు. నాన్నగారు కూడా పవన్ కళ్యాణ్ గారన్న చిరంజీవి గారన్న కూడా అంతే ప్రత్యేకమైనటువంటి అభిమానంతోటి చాలా ప్రేమతో ఉంటారండి. అదే అంటే యాక్చువల్లీ మీ ఇంట్లో ఒక ఫంక్షన్ అవుతుంటే కదా ఆ రోజు రావాల్సిందే. ఆ రోజు పశ్చిమ గోదావరి జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర ఉంది కాబట్టి ఆ రోజు బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు. నాగబాబు గారు వచ్చారు. నాగబాబు గారు వచ్చారండి ఆ రోజు. యాక్చువల్ గా చిరంజీవి గారే రావాల్సింది, పవన్ కళ్యాణ్ గారే రావాల్సి ఉంది. కానీ ఆ రోజు షెడ్యూల్ బాగా డిలే అయిపోవటం వల్ల మళ్ళీ అదే రోజు ఈవినింగ్ వేరే ఫంక్షన్స్ కూడా ఆయనకు ఉండటం వల్ల ముందుగా ఏర్పాటు చేసుకున్నటువంటి షెడ్యూల్ కారణంగా మ్యారేజ్కి రాలేక శుభాకాంక్షలు కూడా తెలియజేయడం. లెటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. రైట్ అండి. అంటే ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందా హజరామ్ జోగి గారిది? పర్వాలేదండి, పర్వాలేదు. ఆయన అలా మెయింటైన్ అవుతున్నారు. ఆయన అంటే ఇంకా కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత అంటే ఆ కలిసిన సందర్భంలో ఇంకా ఏదైనా విషయాలు చర్చకు వచ్చాయి పార్టీ గురించి కానీ పార్టీ బలోపేతం చేయడం గురించి కానీ? ఎందుకంటే మీరు అంటే జనరల్గా ఇన్ జనరల్ కామన్గా అంటే నేను నాకు పొలిటికల్ అఫేర్స్ కమిటీలో సభ్యత్వం ఇచ్చిన తర్వాత నేను కళ్యాణ్ సార్ని కృతజ్ఞతలు తెలియజేసుకోవడం ఇంతవరకు నేను ప్రత్యేకంగా కలవలేకపోయాను అండి. మొన్న ఈ సందర్భంలో ఆయన పిలిచినప్పుడు నేను వారికి థ్యాంక్స్ చెప్పడం ఆ సందర్భంగా కూడా నేను ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితుల గురించి నేనేమి చర్చించలేదు. కానివ్వండి, యాజ్ పిఎస్సీ మెంబర్గా ఆ ప్రాంతంలో కొంచెం పార్టీ బలోపేతం ఇలాగా జాతకం చూడమని చెప్పేసి పార్టీ శ్రేణులు కూడా బాగా యాక్టివేట్ చేయమని చెప్పేసి పార్టీలో కొంచెం యాక్టివ్ బాగా యాక్టివ్గా ఉంటూ ఒక బాధ్యతగా ఉన్న అందరినీ కూడా పార్టీ శ్రేణులు అందరినీ కూడా బాగా చేయమని చెప్పేసి ప్రత్యేకంగా నాకు చెప్పడం జరిగింది. అంతకుమించి ఈ రాజకీయపరమైనటువంటి ఏమి కూడా జరగలేదు, రాలేదండి.